ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి, ఇంత మ్యాచ్ సక్సెస్ అయ్యిందా? రైట్ నో అందరూ ఇప్పుడు అనుకుంటుంది ఏంటంటే, లైక్ వి ఆల్వేస్ థాట్ దట్ దిస్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ హిమ్. ఆ ఇమేజ్ తోటి దాంతో ఒక ఫైట్ లేకుండా జస్ట్ ఆయన పర్ఫార్మెన్స్తో జనాల్ని ఏడిపించడం అనేది ఏదైతే ఉందో అది వర్కౌట్ అవుతుందని. అండ్ సినిమా మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న దగ్గర నుంచి లైక్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ పర్టిక్యులర్ సీన్స్. ఈ సీన్స్లో ఎందుకంటే నేను ఒక 100 సార్లు చూసుంటాను, సడన్గా వచ్చి చూసేటప్పుడు నాకే మళ్ళీ ఒకసారి చిన్న గ్లిటర్ వచ్చే సీన్స్ అన్నీ ఉన్నాయి. సో లైక్ అవి ఏవైతే వర్కౌట్ అయినాయో హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ యా, పర్టికులర్లీ హీ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ హిస్ ఫ్యాన్స్ ఫర్ మేకింగ్ రాధే శ్యామ్ ఫర్ వాట్ ఇట్ ఈస్ రైట్ నౌ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రైట్ నౌ. సినిమా ఇంకొకలాగా ఉండేదేమో అండి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే. సో ఎమోషన్స్ కానీ అది కానీ లైక్ లాస్ట్ టైం నేను ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తానండి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలండి. ఇప్పుడు కథలు అన్నీ రాసేటప్పుడు మైండ్లోంచి కొన్ని వస్తాయి, కడుపులో నుంచి కొన్ని వస్తాయి కథలు. అండ్ ఈయన ఒక మ్యూజికల్ స్క్రీన్ ప్లేని చేసిన విధానం కానీ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని ప్లేస్లో లైక్ ఇక్కడ ఏదో కథ ఉంది, ఏదో కథ చెప్పాలని అంటే లైక్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అన్న ద వే యూ యూజ్డ్ మ్యూజిక్ ఆన్ ద డైరీ అమ్మాయి చూసేటప్పుడు. ఎందుకంటే టక్కున ఒక కథ మొదలైన ఫీలింగ్ వచ్చింది. సో అట్లాంటివన్నీ కూడా లైక్ వెరీ డీప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యూజికల్ లైక్ అంటే మ్యూజిక్ అనేది లైక్ అది అందరికీ రాదండి, అది ఒక వరం. అది ఎందుకంటే మనం కథలు మాటల్లో ఆలోచిస్తూ ఉంటాం, విజువల్స్ దేంట్లో ఆలోచిస్తాం, సౌండ్ని ఇమాజిన్ చేసుకోవడం అనేది అది చిన్న విషయం కాదు. అది దట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ లైక్ ఓన్లీ సరస్వతి.